ఇక ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో 4 పోలింగ్ కేంద్రాలు ఉండగా భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పోలింగ్ మందకొడిగా జరుగుతోంది. మొత్తం 786 ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సరళిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సంబంధించిన పోలింగ్ అయితే కొద్దిసేపటి 2 గంటల క్రితం ప్రారంభమైంది. అదే 8 గంటల నుంచి ఇప్పుడు 9-10 గంటలకు వస్తుంది. ఇప్పటి వరకు అయితే 105 మంది ఓటర్లు అయితే దాదాపు ఖమ్మం, కల్లూరు, దాదాపు కొత్తగూడెం, భద్రాచలం పోలింగ్ కేంద్రాలు అయితే ఓటు హక్కు వినియోగించిన సందర్భం చూస్తున్నాం. ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన అయితే ఖమ్మం జిల్లాతో పాటు కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు భూపాలపల్లి, ములుగు 4 జిల్లాలకు సంబంధించిన ఓటర్లు అయితే 4 జిల్లాలకు సంబంధించిన ఓటర్లు మొత్తం 786 మంది ఓటర్లు ఉండగా మొత్తంగా ఇక్కడైతే 786 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లతో పాటు పురుష ఓటర్లు 314 మంది, మహిళా ఓటర్లు అయితే 454 మంది. ఇందులో నిరక్షరాస్యులు మాత్రం 6 ఉన్నారు. 6 మాత్రం అటెండర్లను అయితే ఇచ్చేందుకు, అటెండర్లతో పాటు తన వల్లి ఓటుకు వినియోగించుకోవడానికి అయితే అవకాశం పోలింగ్ సిబ్బంది ఇచ్చారు. ఇప్పుడు ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో దాదాపు పోలింగ్ ఒక్కొక్క ప్రొసీడింగ్ ఆఫీసర్తో పాటు ఒక ఇద్దరు అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్లతో పాటు మరొక ఇద్దరు సిబ్బందిని ఉంచారు. దాదాపు ఈ 4 కేంద్రాల్లో మాత్రానికి పోలింగ్ సెంటర్లు, పోలింగ్ కేంద్రాల్లో మాత్రం పోలీసులు అయితే దాదాపు 1500 మంది సిబ్బంది అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడిషనల్ డీసీపీ, డీసీపీల ఆధ్వర్యంలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఖమ్మం జిల్లాలో ఉన్న 4 పోలింగ్ కేంద్రాల్లో అయితే ఇప్పటివరకు 105 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు ఖమ్మం ఆర్డీఓ కార్యాలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఆర్డీఓ కార్యాలయంలో ప్రధానంగా ఎక్కువ స్థానిక ప్రజాప్రతినిధులలో దాదాపు ఎక్కువ మంది, మొత్తం 400 పైచురుకు మంది ఓటర్లు అయితే ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఎక్కువ అత్యధికంగా 2 కేంద్రం కొత్తగూడెం కేంద్రాల్లో మాత్రం వినియోగించుకునే పరిస్థితి ఉంది. ఖమ్మం ఆర్డీఓ కార్యాలయంలో మాత్రం జడ్పీటీసీలు 16 మంది, దాదాపు ఎంపీటీసీలు 224 మంది, కార్పొరేటర్లు 60 మంది, ఎక్స్ ఆఫీసర్ సభ్యులు ఇక్కడ 6 మంది, 6 ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు సత్తుపల్లి డివిజన్ సంబంధించిన సత్తుపల్లి డివిజన్లో కల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో మాత్రానికి జడ్పీటీసీలు 6, ఎంపీటీసీలు 85 మంది, కౌన్సిలర్స్ 23 మంది, ఎక్స్ ఆఫీసర్ సభ్యులు ఇక్కడ ఒక్కళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కనబడుతుంది. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో సంబంధించి జడ్పీటీసీలు అయితే 14 మంది, ఎంపీటీసీలు అయితే 145 మంది, కౌన్సిలర్స్ 60 మంది ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి చూడొచ్చు. భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీసులు మాత్రానికి అతి తక్కువగా జడ్పీటీసీలు 9 మంది, ఎంపీటీసీలు 75 మంది మాత్రం ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అయితే ఓటర్లు అయితే వస్తున్న సందర్భం అయితే ఉంది. ఇప్పటివరకు అయితే అధికార పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధులు మినహా మిగతా ప్రజాప్రతినిధులు దాదాపు సిపిఎం, సిపిఐ, టీడీపీ సంబంధించిన వాళ్ళు మాత్రానికి ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకుందానికి అయితే దాదాపు ఇప్పటికి చాలామంది వచ్చినట్టు చేస్తున్నారు. దాదాపు ఇక్కడైతే మొత్తంగా అయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 529 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఈ 529 మంది ఎంపీటీసీలు కీలకం కానున్నారు. దీంట్లో ఈ 529 మంది ఎంపీటీసీలలో ఎక్కువగా అధికార పార్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మొత్తంగా ఖమ్మం జిల్లా సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు 786 ఓట్లకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అయితే భారీ ఎక్కువగా 450 నుంచి 500 ఓట్లు అయితే ఉన్న అధికార పార్టీ అయితే నిన్నటి వరకు గోవా పర్యటనలో ఉన్న వారంతా ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఖమ్మం, దాంతోపాటు కొత్తగూడెం, భద్రాచలం, కల్లూరు పోలింగ్ కేంద్రాలకైతే మరికొద్ది చేపట్లో రానారు. ఇప్పటివరకు 529 మంది ఎంపీటీసీలు కీలకంగా ఉన్నారు. వీరంతా గతంలో బాలసాన లక్ష్మీనారాయణ కావచ్చు, దాదాపు ఇంతకుముందు పోట్ల నాగేశ్వరరావు కావచ్చు, బట్టి గెలిచిన సందర్భంలో ద్వితీయ శ్రేణి 2 ప్రియారిటీ ఓట్లతోనే గెలిచారు. ఇది కూడా ఇప్పుడు కూడా క్రాస్ ఓటింగ్ పై అయితే అధికార పార్టీ అయితే బాగా వెంటాడుతున్న సందర్భం అయితే ఇప్పటికీ అధికార పార్టీ నేతలను అయితే కలవర పెడుతున్న పరిస్థితి. ఇప్పటివరకు జిల్లా సంబంధించిన మంత్రి కూడా ఈరోజు ఉదయం కూడా సంబంధించిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఒక ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు మాత్రం వేయాలని సూచించినప్పటికీ మాత్రం ఇక్కడ ఇది ప్రధానంగా ఎంపీటీసీలకి అధికారాలకు నిధులు లేకపోవడం వల్లనే వాళ్ళంతా 2 ప్రియారిటీ ఓట్లు మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాయల నాయసరావుకి వేసే అవకాశం లేదు. రాయల నాయసరావు కూడా తను నేను ఎట్టి పరిస్థితులు ఇక్కడ వంతరాని ఇక్కడ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందానని చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఖమ్మం జిల్లాలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజు, రజనీకాంత్, ప్రైమ్ న్యూస్, ఖమ్మం.